వెల్కమ్ టు ఆఖరి న్యూస్. మనం ఇప్పుడు హన్మకొండ జిల్లా కాజుపేట మండలం మడికొండలో మనం ఉన్నాం. తెలుగు అసోసియేషన్ వారు ఒక అడుగు ముందడుగు వేసి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులే కాకుండా ఇంకెక్కడైనా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా 20కి పైగా సంస్థలను ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది. ఆ సంస్థలో భాగంగా క్వాంటంట్ ఐటీ సంస్థలో జాబ్ మేళాను ఈరోజు ఏర్పాటు చేయడం వల్ల నిరుద్యోగ యువతి యువకులు ఇక్కడికి రావడం జరిగింది. ఏ టైంకి వచ్చారు, ఇక్కడ ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది, అన్ని విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. జాబ్ మేళా ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది. కానీ ఇక్కడ క్యాండిడేట్స్కి ఇంటర్నెట్ కనెక్టివిటీ వల్ల ఆ రిజిస్ట్రేషన్ అనేది చాలా డిలే జరుగుతుంది. ఆ డిలే జరగడం వల్ల క్యాండిడేట్స్ చాలామంది వెయిట్ చేయడం జరుగుతుంది, పేరెంట్స్ కూడా. సో ఇది ఒకటి ప్రాపర్గా పెట్టుకొని ఉంటే బాగుంటుంది. ఇంకొకటి, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వాలన్నా ఒక ప్రతిదానికి ఒక హెడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇంటరాక్షన్స్ అనేది ఇక్కడ ఎవరి దగ్గర లేదు. అటు ఇటు తిరగడం జరుగుతుంది. ఇంకా వచ్చేసి 25,000 మంది నిరుద్యోగులు జాబుల కోసం వెయిట్ చేస్తున్నారు, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో, గ్యాప్ వాట్ ఎవర్ ఇట్ బి. సో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ, ఇందులో వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళ స్కిల్స్ని ప్రూవ్ చేసుకోవడానికి. సో ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా ఉంది, నాన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది, నాన్ ఐటీ వాళ్ళకు ఉంది. ఇది ఒక మంచి మీడియం ఆఫ్ ప్లాట్ఫామ్, ఇలాంటి జాబ్ మేనేజ్ జరగాలి. మేము ఇక్కడ భీమారం నుంచి వచ్చినాము జాబ్ ఇంటర్వ్యూస్ కానీ. ఫ్రీగా రిజిస్టర్ అవ్వాలని ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. రిజిస్టర్ కాకుండా చాలామంది వచ్చిండ్లు, ఇంకా 2 డేస్ బిఫోరే రిజిస్ట్రేషన్ కూడా క్లోజ్ అయింది. సో మార్నింగే వచ్చినాం కానీ ఇప్పుడు రిజిస్టర్ కాని వాళ్ళకి ఛాన్స్ లేదంటే వెళ్ళిపోతున్నాం. అంటే 2,000 జాబ్స్ ఉన్నాయి అంతే, కానీ 1,00,000 ఎబో స్టూడెంట్స్ వచ్చారు. మనం ఏం చేయలేకపోతున్నాం. స్కాన్ చేసుకున్న వాళ్ళు కూడా ఆడ పేపర్ ఎగ్జామ్ సైట్ ఓపెన్ కావట్లేదు. మేము వచ్చేసి హసన్బర్తి నుంచి వచ్చేసినాం, పీజీ కంప్లీట్ అయ్యాడు, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, నో జాబ్స్. ఈ ఫస్ట్ టైం ముందే ఇన్ఫర్మేషన్ మాకు కొంచెం రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుండని చెప్తే బాగుండు, కానీ వాళ్ళు చెప్పలేదు. మనకు ఇట్లా జాబ్ మీద వచ్చింది పోస్ట్, ఇక్కడ స్కాన్ చేసుకోమండి, స్కాన్ మీ అని కూడా ఏమి ఇలాంటి డేటా అయ్యలేదు. మనకు స్కాన్ చేసుకున్నాం, స్కాన్ చేసిన తర్వాత మాకు మెయిల్ వచ్చింది. ఫస్ట్ లిస్ట్లో షార్ట్ లిస్ట్ అయిన యూ కెన్ కంఫర్ట్ వాకింగ్ డ్రైవ్ అని వచ్చింది మెయిల్లో. ఆ మెయిల్ దగ్గర మేము టైం స్లాట్ చూసుకుని వచ్చేసినాం. ఇక టైం స్లాట్ వచ్చింది 11:00 నుంచి 12 వరకు, 9:30 వరకు వచ్చేసినాం. కానీ ఎలాంటి ఇంటర్వ్యూ కాలే, వీళ్ళ మీటింగ్ అయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్యూఆర్ ఇచ్చిండు, క్యూఆర్ ఇచ్చి ఎగ్జామ్ రాయమంటారు. నియర్లీ 25,000 మెంబర్స్ దాకా వచ్చినాం మనం. ఇక్కడ క్యూఆర్ నెట్ సిగ్నల్ వస్తలేవు మాకు, ప్రాపర్గా ఎలాంటి గైడెన్స్ లేదు. నెట్ కోసం మడికొండ చోసం దాకా పోయినా నెట్ వస్తలేదు. కొంతమంది సామాన్య రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఓపెన్ అయ్యలేవు, మైక్రోసాఫ్ట్ ఫామ్స్ ఇచ్చిన ఫస్ట్ అవి ఓపెన్ అయ్యలేవు. ఇప్పుడు క్యూఆర్ ఇచ్చింది, ఆ క్యూఆర్ ఎగ్జామ్ లాగిన్ అయితే అంటే కొందరికి నెట్ వస్తే మధ్యలో కట్ అయిపోతుంది, సర్వర్ బిజీ వచ్చేసి. అందు చాలా మంది యూజ్ చేసిన వల్ల ఆ నెట్ క్లారిటీ వస్తలేదు. ఇక్కడ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ రిసోర్సెస్ ఉపయోగించుకునే ఉద్దేశంతో ఆ టాటా వాళ్ళ ద్వారా, టాటా అనే వాళ్ళు దాదాపు ప్రతి సంవత్సరం వస్తారు మన ఇండియాకు. యుఎస్ నుంచి ఒక 40-50 టీం వచ్చి వాళ్ళు ఒక 15 రోజులు ఇక్కడ ఉండి వారి స్వగ్రామంలోనైనా, ఎక్కడ అవసరం ఉన్నా, ఏ గ్రామంలోనైనా కూడా ఎటువంటి అవసరం ఉంటే అవసరాలు తీర్చి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు. అయితే అందులో భాగంగా మన కంపెనీ రెప్యుటేషన్ తోటి మన కంపెనీ దగ్గర ఏర్పాటు చేయాలి, మెగా జాబ్ మీద కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు పెట్టారు. వాళ్ళందరికీ వారి ఆ టీంకు, టాటా వారికి మా ధన్యవాదాలు. ఈరోజు 36 కంపెనీలు పార్టిసిపేట్ అయినాయి, దాదాపు 15,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. దాంట్లో ఎలిజిబిలిటీ లేక కొంతమందిని తీసేసినా కూడా ఇంకా 6,000 మంది ఉన్నారండి. చాలా మంది పిల్లలు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. 2,000 మందికి బెనిఫిట్ అయినా మాకు చాలా సంతోషం. క్వాడ్రంట్ కంపెనీ సీఈఓ వంశీధర్ మన దగ్గర ఉన్నారు, వారిని అడిగి పూర్తి విషయాలను తెలుసుకుందాం. టీటీఏ అనేది ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు స్థాపించారు. ఆ టీటీఏ సేవాడేస్లో భాగంగా మేము ఇవాళ జాబ్ మేళా అని చెప్పేసి ఇక్కడ క్రియేట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 36 కంపెనీస్, ఈచ్ కంపెనీ 50 నుంచి 100 మంది జాబ్స్ని హైర్ చేయడానికి వచ్చిండ్రు. మేమంత 50 మంది 100 మందిని హైర్ చేసుకోగలుగుతాము. అందుకని ఏం చేసామంటే, ఇప్పుడు మనోజ్తో కంపెనీ ఉన్నది, అట్లా ఒక 36 కంపెనీలను తీసుకొని వచ్చి మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తే ఏమైందంటే, సర్ప్రైజింగ్లీ 14,000 మంది చిల్లర రిజిస్టర్ అయ్యిండు. అంతమందిని మేము అకామిడేట్ చేయలేమని ఏం చేసామంటే, లేటెస్ట్గా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో 2023-2024 నుంచి వాళ్ళని చూసి 6,000 మందికి మనము ఒక 2 అవర్ స్లాట్స్ ఇచ్చినాం. నేను 1,200 మందికి ఒక స్లాట్ చొప్పున 2 అవర్స్కి ఒక 1,200 మంది రావాలి. 10-12, 12-2 ఒక 1,200 మంది రావాలి. 2-4 ఒక 1,200, 4-6 ఒక 1,200 మంది రావాలి. అలా స్లాట్స్ ఇచ్చినాం. బట్ సర్ప్రైజింగ్లీ ఇవాళ 7:30 నుంచే
చాలామంది విద్యార్థులు ఆల్మోస్ట్ నాన్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఒక 15,000 మంది వచ్చిండ్రు. సో అక్కడ ఆల్మోస్ట్ టోటల్గా 20,000 మంది ఒకే టైంలో కనిపించే వరకు అసలు మాకు ఏం అంటే ఊపిరి కూడా ఆడలేదు. సంతోషం అనిపించింది, ఒక సైడ్ బాధ అనిపించింది, పాపం చాలామంది లైన్లలో ఉండి నిలబడుతూ ఉండే. బట్ మేమేం చేసినామంటే వీళ్ళని అకామిడేట్ చేయడం కోసం ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ కండక్ట్ చేసినాం. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ ఇంటర్వ్యూస్ పెట్టిస్తున్నాం. సో ఒకవేళ కనుక అంత సక్రమంగా జరిగేది ఉంటే ఇట్ క్రియేట్స్ 1500+ జాబ్స్ క్రియేట్ అవుతాయి ఈరోజు. సో దానికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. కొంతమంది నిరుత్సాహంగా వెళ్తున్నారు, వారికి మీరు ఏం చెప్పారు? నిరుత్సాహంగా అంటే ఇప్పుడు మనం ఏం చేసినామంటే జాబ్ మేళ అని చెప్పేసి 4 రోజుల ముందు నుంచి పెట్టినాము. చాలా మంది రిజిస్టర్ చేసుకుని వచ్చింది, దానికి ఏంది ప్లానింగ్ కావాలి. 10,000+ రిజిస్టర్ చేసుకోకుండా వచ్చిండు. వాళ్ళని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మాకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అక్కడ మేము ఏం చేసాము, ఒక 2,000 మందికి టెంట్ ఇన్సైడ్ వేసినాము, ఒక 2,000 మందికి టెంట్ బయట సైడ్ వేసినాం. బట్ నీకు 10,000 మంది వచ్చినప్పుడు అక్కడ జాగ కూడా లేకుండా ఉండే, బండి నడవడానికి కూడా జాగ లేకుండా. మీరు చూసుంటారు కదా, మేము ఇప్పుడు ఇంతమంది ఆ జాబ్ల కోసం ఉన్నారని మేము రియలైజ్ కాలేదు. సో మేము కూడా ఏం చేస్తామంటే ఎవ్రీ క్వార్టర్ డిఫరెంట్ కంపెనీస్ తీసుకురావడానికి ట్రై చేస్తాము. లాస్ట్ ఇయర్ నేను వంశీరెడ్డి ఫౌండేషన్ కింద నేను జాబ్ మేళ చేసినాను, అప్పుడు 1,000 మంది ఇంటర్వ్యూ అటెండ్ అయితే 400 మందికి జాబ్లు వచ్చినాయి. ఇప్పుడు మనం ఒక 1,500 మందికి జాబ్లు ఇద్దాం అనుకుంటున్నాం, దీన్ని మేము రిపీట్ చేస్తాము. సో ఇప్పుడు ఎవరైతే మిస్ అయ్యిందో వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ రిజిస్టర్ చేసుకోవచ్చు, మళ్ళీ రావచ్చు. బట్ ఇంకొకటి ఏంటంటే ఈ లోపల మీరు ఏదైనా గట్టిగా కోర్స్ నేర్చుకోండి, క్లౌడ్ డేటానో ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకోండి. నేర్చుకుంటే ఏమైందంటే మీరు ఇంటర్వ్యూ కూడా మంచిగా చేయగలుగుతారు, మీకు ఆపర్చునిటీస్ బాగుంటాయి. సో ఈరోజు జరిగిన జాబ్ మేళ దగ్గర 20,000 వంశీ గారు చెప్పినట్టు 20,000 మంది వచ్చారు. కానీ వీళ్ళందరికీ ఈరోజు జాబ్లు వస్తాయంటే అందరికీ 20,000 మందిని అకామిడేట్ చేయడం అంత సులువైన కాదు. కానీ వీళ్ళందరి డేటా ఎవరెవరు ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చారో అందరి డేటా తీసుకొని మళ్ళీ కమింగ్ డేస్లో కమింగ్ మంత్స్లో అందరికి రీచ్ అవుట్ కావడము, ఇంకా వేరే కంపెనీస్ రామనడం, వాళ్ళ ద్వారా వీళ్ళకు జాబ్ ఆఫర్స్ ఇవ్వడం అనేది, ఇంటర్వ్యూలు చేయడం అనేది జరగబోతుంది. ఇదంతా టీటీఏ సేవ కార్యక్రమం భాగంగా 2 సంవత్సరాలకు ఒకసారి 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది, సేవా కార్యక్రమం. ఆ సేవా కార్యక్రమం భాగంగా ఈ జాబ్ ఫెయిర్ అనేది నిర్వహించడం జరిగింది. దీని వెనుకున్న ముఖ్య ఆధారం లోకల్ ఎంప్లాయ్మెంట్, మన దగ్గర మన ఊరు పిల్లలు మన దగ్గరనే జాబులు చేసుకోవాలన్న ఉద్దేశం. ఇది అందరం కొలాబరేటెడ్గా మన లోకల్ పిల్లలకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలని ఆశిస్తున్నాం.